సినిమా అయితే చాలా బాగుందని. అసలు హనుమాన్ నిజంగా అసలు చూస్తున్నంతసేపు బోర్ కొట్టాలి. విజువల్ వండర్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఎక్కడ అసలు బోర్ కొట్టాలి. విజువల్స్ ఎంత బాగున్నాయి నిజంగా అంటే, మనం ఆదిపూర్ చూసినాం కదా, దానికన్నా 1000 రెట్లు పెద్దది అనిపించింది నిజంగా అంటే. పార్ట్ 2 కూడా ఉంది. అసలు తేజ సాధ్య ఎంత బాగా యాక్టింగ్ చేసిండో ఏమన్నాను. అసలుకి ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్ తెప్పించిన. అసలు ఏంద్రైనా ఇలా ఉంది ఏం కథ అని. లాస్ట్ ఎమోషన్ అన్న అగ్గయ్య ఎమోషన్ కూడా చాలా బాగా చేసినాడు అన్న నిజంగా. ఎమోషన్ తోని కూడా కామెడీ కూడా, అసలు రవితేజ అసలు డబ్బింగ్ చెప్తావు కదా, ఆ కామెడీ కూడా మస్తు ఉంటుంది. అసలు లవ్ స్టోరీతో పాటు నిజంగా ఆ పవర్ ఏముంటుంది ఏందనేది స్టోరీ అయితే ఉంటుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమన్నా కొట్టిందా. అసలు ఆ విశ్వాసం ఒక్కొక్కటి పోతుంటే అసలు నిజంగా అంటే, ఇది కానీ ప్రభాస్ గారు కాడ పడితే ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలు మనమ్మ దద్దరు వెళ్ళిపోయేది. ఆ విధంగా అసలుకి నిజంగా ప్రభాస్ గారు ఉండింటే మాత్రము దీనికి వేరే లెవెల్ అనిపించింది. హనుమాన్ మాత్రము బీపచ్చంగా అసలుకి ఇంత రెస్పాన్స్ అని కూడా. అసలుకి ప్రశాంత్ వర్మ యూనివర్సిటీకి వర్తు హనుమ వర్తు టికెట్ వర్తు మనం వర్తు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్కడ అసలు క్యారెక్టర్లు మాత్రం చాలా బాగుందన్న నిజంగా అంటే. క్యారెక్టరే రాజమౌళిని మించిన డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అలాంటి సత్తా నా దగ్గర ఉందని చూపించారు, ప్రూవ్ చేశారు. సంక్రాంతి బరీ బరీ అంటున్నారు కదా, అన్ని తెలుగు సినిమాలు ఆడాలి, కానీ ఇది ఖచ్చితంగా అన్ని సినిమాలకి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. దీని స్క్రీన్లు కూడా ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సంక్రాంతికి హనుమంతుడితో శుభారంభమైంది. బచ్చా బచ్చా రామక జన్మభూమిక కామక అయోధ్యలో పూజింపబడిన అక్షంతలు గ్రామ గ్రామాన చేర్చి సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇవాళ ఈ సినిమా తీసిన దర్శక నిర్మాతలకు అందరూ తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈ సినిమా హనుమాన్ చాలీస ఒక సినిమాలో హనుమాన్ చాలీస పెట్టి ఇంత సాహసం చేసినటువంటి ప్రొడ్యూసరు డైరెక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బట్ అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర నిర్మాణము 22వ తేదీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈ యొక్క సినిమా రావడం అనేది రామభక్తులు ఆనందపడే సమయము. రేపు 22 దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. ఆ దీపావళి పండుగలో మళ్ళీ ఒకసారి మనందరికీ ఉత్తేజాన్ని విశ్వాసాన్ని హిందువులు గర్వపడేలా, రామభక్తులు గర్వపడేలా ఈ యొక్క హనుమశక్తి ఆవహించి 22వ తేదీ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసము ఈ సినిమా ఒక చక్కటి ప్రేరణగా మనకిస్తుంది. కాబట్టి ఇందులో హనుమాన్ చాలీస అల్టిమేట్ అమేజింగ్ కాబట్టి వాళ్ళందరికీ కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా, అందరం చూస్తాం. ఈ సినిమాను విజయవంతం చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలనే ఒక ప్రేరణ ఉత్సాహాన్ని వాళ్ళకు కలిగించినట్టుగా మేము ఈ సినిమాను విజయవంతం చేయిస్తాం. జై శ్రీరామ్. ఈ హనుమాన్ మూవీ అనేది నేను ఎంతైతే ఉంచాను ఊహకు అందనంత స్థితిలో ఉంది. హనుమాన్ మూవీ అద్భుతంగా ఉంది. మ్యూజిక్లో చూసినా అద్భుతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరో యొక్క నటన కానీ అద్భుతంగా కనపరిచారు. ప్రొడ్యూసర్ డైరెక్టరు మనం అనుకుంటాం రాజమౌళి సినిమా చూస్తే ఒక ఊహకందని రీతిలో ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు మరో రాజమౌళి ఈ సినిమా చూస్తే కనిపించింది. చివరిన ఒక 10 నిమిషాలు అత్యంత అద్భుతంగా హనుమంతుడు ఆకాశం నుండి దిగొచ్చిండు అన్నట్టుగా ఏ మూవీలో కనిపించాలి కానీ ఈ మూవీలో కనిపించింది. స్టోరీ పరంగా కూడా అద్భుతంగా ఉంది. కొంతమంది బడా వ్యక్తులు ఈ సినిమా ఆడకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఎందుకంటే సమాజం ఇలాంటి సినిమా చూడాలండి, సమాజంలో సంస్కారంగా ఉండాలి అంటే ఇలాంటి సినిమా చూడాలి. చిన్న ఒక పేదవాళ్ళు పల్లెటూరు కొంతమంది సినిమా మల్టీప్లెక్స్లో వచ్చి చూడలేరు. ప్రతి నగరంలో టాకీస్లో ఈ సినిమా ఇవ్వాలని కూడా బజరంగ దళ నుండి కోరుతా ఉన్నాము. ఎందుకంటే సింగిల్ విండో టాకీస్లు ఇవ్వాలి. అదే రకంగా ఇది కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. మీరు సంక్రాంతికి ఎంతైతే ఆనందపడతారో ఈ మూవీ చూస్తే అంతకన్నా ఎక్కువ ఆనందపడతారు. ఈరోజే సంక్రాంతి వచ్చిన విధంగా కనిపించింది ఈ మూవీ చూస్తే. కాబట్టి అందరం చూడాలి. సినిమాలో హీరో యొక్క నటన ఫైట్ చాలా అద్భుతంగా అనిపించింది. చివరన హనుమాన్ చాలీస పెట్టి హనుమంతుడు వస్తుంటే హనుమాన్ చాలీస పెట్టి హీరో యొక్క నటన కానీ హనుమంతుడు వచ్చే విధం చాలా అద్భుతంగా కనిపించింది. దీంట్లో మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు అయోధ్యలో 22 తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ట ఉంది. ఆ సందర్భంలో హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. హనుమంతుని యొక్క శక్తిలా కనిపిస్తుంది.
కాబట్టి అందరు ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరికి ఏం కావాలంట ఈ సినిమాలో ఉందండి. మ్యూజిక్ వాళ్ళకు మ్యూజిక్, డ్యాన్స్ వాళ్ళకు డ్యాన్స్, జోక్స్ కావాలంటే జోక్స్, స్టోరీ కావాలంటే స్టోరీ, లవ్ స్టోరీ కావాలంటే లవ్ స్టోరీ, అన్ని విధాలుగా ఉంది. డైరెక్టర్కు బజరంగ దళ నుండి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము, ప్రొడ్యూసర్కి కూడా.